హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మనం హైదరాబాద్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అయినటువంటి హుస్సేన్ సాగర్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు మనకి ఈ హుస్సేన్ సాగర్ అనేది మనం చూసుకుంటే హైదరాబాద్లో నడి మధ్యలో 2 కిలోమీటర్ విస్తీర్ణం అయితే ఉంటుంది. అండ్ ఈ పక్కన మనం చూసుకుంటే నెక్లెస్ రోడ్డు ఉంటుంది అన్నమాట, అది చాలా అందంగా ఉంటుంది. నెక్లెస్ రోడ్డు అనేది హైదరాబాద్లో చాలా ఫేమస్. అండ్ దాంతో చూసుకుంటే మనకి ఈ హుస్సేన్ సాగర్ మధ్యలో బుద్ధుని విగ్రహం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ని ఎలా రీచ్ అవ్వాలి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. అసలు హుస్సేన్ సాగర్ నుండి మనం రీచ్ అవ్వాలంటే మనం హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత బై క్యాబ్స్ ద్వారానే రీచ్ అవ్వచ్చు, లేదనుకుంటే మనకి బస్సెస్ ఉంటాయి అన్నమాట, లోకల్ బస్సెస్. సో లోకల్ బస్సెస్ ద్వారా అయినా సరే మనం హుస్సేన్ సాగర్ని రీచ్ అవ్వచ్చు. బస్సెస్ ద్వారా వస్తామనుకుంటే మనం సెక్రటరేట్ ఉంటుంది, అక్కడ దిగితే బై వాక్లో అయితే మనం హుస్సేన్ సాగర్ రీచ్ అవ్వచ్చు. లేదా మనం మెట్రోలో అయితే వస్తామనుకుంటే మాత్రం ఖైరతాబాద్ స్టేషన్ ఉంటుంది అన్నమాట. ఆ ఖైరతాబాద్ స్టేషన్లో దిగితే అక్కడ నుంచి ఒక 2 km అట్లా ఉంటుంది. దాన్ని మనం ఆటోస్లో కానీ లేదనుకుంటే క్యాబ్స్లో కానీ లేదా ర్యాపిడో ఉంటుంది అనమాట. సో వాటిలో అయినా సరే మనం రీచ్ అవ్వచ్చు అనమాట. మనం హుస్సేన్ సాగర్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ చూసుకుంటే మనం ఈ నెక్లెస్ రోడ్లోకి ఎంటర్ అవుతామన్నమాట. నెక్లెస్ రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు ఒక పక్కన చూసుకుంటే సెక్రటరేట్ ఉంటుంది, అండ్ ఇంకొక పక్కన మనం చూసుకుంటే లుంబిని పార్క్ ఉంటుంది అనమాట. ఆ లుంబిని పార్క్కి సెక్రటరీకి మధ్యలో మనకి నెక్లెస్ రోడ్ కంటిన్యూస్గా ఉంటుంది, ఒక రౌండ్ అబౌట్లో మొత్తం ఉంటుంది అనమాట. ఒక సర్కిల్ టైప్ ఉంటుంది, చాలా పెద్ద సర్కిల్ ఉంటుంది చెరువు చుట్టూ అనమాట. అండ్ ఈ నెక్లెస్ రోడ్ అనేది చాలా ఫేమస్ ఈ ఏరియాలో. మనం హుస్సేన్ సాగర్ దగ్గర రీచ్ అయిన తర్వాత హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి బుద్ధుని విగ్రహం దగ్గరకు వెళ్ళాలి, లేదా హుస్సేన్ సాగర్లో మనం బోట్ రైడ్స్ ప్లాన్ చేయాలనుకుంటే మనం ముందుగా చూసుకుంటే ఇక్కడ లుంబిని పార్క్ ఉంటుంది కదా, ఈ లుంబిని పార్క్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట. లుంబిని పార్క్లో ఎంటర్ అయితే అక్కడ నుంచి మాత్రమే మనకి లోపలికి వెళ్ళడానికి దారి ఉంటుందన్నమాట బోట్ రైడ్స్కి. సో ఇక్కడ టికెట్ కాస్ట్ చూసుకుంటే 20 రూపీస్ ఉంటుందన్నమాట పార్క్కి ఎంట్రన్స్ టికెట్. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత బోట్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి చాలా టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి, మనం చూజ్ చేసుకున్న టైప్ బట్టి మనకి ఇక్కడ కాస్ట్ ఉంటుందన్నమాట బోట్ కాస్ట్. మనం ఇక్కడ బోట్స్ టైప్స్ చూసుకుంటే మెకనైజ్డ్ బోట్ ఉంటుందన్నమాట. ఈ మెకనైజ్డ్ బోట్ అనేది ఈచ్ వన్కి 50 రూపీస్ అనేది తీసుకుంటారు. అండ్ మనకి స్పీడ్ బోట్ ఉంటుందన్నమాట, స్పీడ్ బోట్ అనేది ఈచ్ వన్కి 350 రూపీస్ అయితే తీసుకుంటారు అనమాట. అండ్ అది కాకుండా మనం ఇక్కడ చూసుకుంటే రజహంసా బోట్ ఉంటుందన్నమాట, ఇది చూసుకుంటే ఈచ్ వన్కి 100 రూపీస్ తీసుకుంటారు. అండ్ డ్యాన్స్ బోట్ ఉంటుంది, అంటే మనకి బోట్లో డ్యాన్స్ చేస్తారు కదా, సో అట్లాంటి బోట్ ఉంటుంది. ఈ బోట్ వచ్చేసి ఈచ్ వన్కి 100 రూపీస్ తీసుకుంటారు అనమాట. మనం బోట్ యొక్క టికెట్స్ తీసుకున్న తర్వాత ఇట్లా లైన్లో వచ్చి వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం టికెట్స్ తీసుకుని వెయిట్ చేస్తే కొద్దిసేపటి తర్వాత మనకి బోట్ అనేది అక్కడికి వస్తుంది. బోట్ వచ్చిన తర్వాత అందరూ లైన్లో బోట్ లోపలికి అయితే ఎక్కుతారు. అండ్ మనం స్పీడ్ బోట్ కానీ లేదంటే స్పెషల్ బోట్స్ ఉంటుంది సార్, అట్లాంటి స్పెషల్ బోట్స్ యొక్క టికెట్స్ తీసుకున్నప్పుడు అయితే మనం లైన్లో వెయిట్ చేసిన అయితే అవసరం అయితే ఉండదు, మనం స్పెషల్గా దానికి అయితే వెళ్ళి రైడ్స్ అనేవి చేయవచ్చు. ఇప్పుడు మనం ఎక్కింది మెకనైజర్ బోట్ అనమాట. ఈ మెకనైజర్ బోట్లో ఏంటంటే ఒక 50 మెంబర్స్ వరకు అయితే ఎక్కుతారనమాట.
ఫిఫ్టీ మెంబర్స్కి ఒకేసారి టికెట్స్ అనేవి ఇస్తారు. టికెట్స్ అందరూ తీసుకున్న తర్వాత వాళ్ళందరినీ ఒకసారి లైన్లో పంపించి దీంట్లో కూర్చోబెడతారు అనమాట. కూర్చున్న తర్వాత వీళ్ళందరినీ లైఫ్ జాకెట్స్ వేసుకోమని చెప్తారు. లైఫ్ జాకెట్ వేసుకున్న తర్వాతనే బోర్డు అనేది ఇట్లా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మనం చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో వాటర్ బ్యాక్ ఫ్లో అవుతుంది అనమాట. చాలా అందంగా ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ విజిటింగ్ చూసుకుంటే ఇట్లా బండి ముందుకు పోతున్నప్పుడు పడవ ముందుకు పోతున్నప్పుడు ఆ వాటర్లో మనకి చూడడానికి చాలా అందంగా బుద్ధుడు అనేది కనిపిస్తాడు. ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి మనకి ఎంత అందంగా కనిపిస్తుంది. ఈ వాటర్ అలలు కానీ లేదనుకుంటే ఆ మేఘాలలో ఉంచి అక్కడ బుద్ధుడి విగ్రహం కానీ మనకి చాలా అందంగా కనిపిస్తుంది చూసారా. హైదరాబాద్లో నడి మధ్యలో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ అనేది మనం చూసుకుంటే ఒక సైడ్ సికింద్రాబాద్ని మరి ఇంకో సైడు హైదరాబాద్ని అయితే కలుపుతుంది అనమాట. మనకి ఇది ఆసియా ఖండంలోనే అత్యంత కృత్రిమంగా ఏర్పడిన సరస్సులో చాలా పెద్ద సరస్సు అనమాట. ఇది దీనిని 1562 ఇబ్రహీం కూలీ కుతుబ్ షా అనే అతను తవ్వాడు అనమాట మూసీ నదిని ఉపయోగించి. హుస్సేన్ సాగర్ మొదట్లో మనం చూసుకుంటే నీటిపారుదల అవసరాల కోసం అయితే ఉపయోగించుకునే వాళ్ళు అనమాట. దీని తూర్పున చూసుకుంటే మనకి ఇందిరా పార్క్ ఉంటుంది. అండ్ ఉత్తరాన్ని మనం చూసుకుంటే సంజయ్ పార్క్ ఉంటుంది అనమాట. దక్షిణాన్ని మనకి లుంబిని పార్క్ ఉంటుంది. ఈ లుంబిని పార్క్ చూసారా. సో దీంట్లో నుంచి మనం మధురై వెళ్ళడానికి బోట్ రైడింగ్ కానీ ఇవన్నీ అలా ఉంటుంది అనమాట. ఇక్కడ హైదరాబాద్లో నడి మధ్యలో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ అయితే ఒక చరిత్ర ఉందన్నమాట. అదేంటంటే అప్పట్లో మనకి మొఘళ్ళు ఉండేవారు కదా, ఆ మొఘళ్ళకి మరియు గోల్కొండకి అయితే ఈ మధ్య అయితే ఒప్పందం అనేది ఉండేది అనమాట హుస్సేన్ సాగర్ గురించి. అప్పట్లోనే వీళ్ళు హుస్సేన్ సాగర్లో బుద్ధుని విగ్రహం అనేది కట్టారనమాట. ఈ బుద్ధుని విగ్రహం చూసుకుంటే 16 మీటర్ ఎత్తుతో 350 టన్నుల బరువు అయితే కలిగి ఉంటుంది. దీన్ని అయితే మొత్తం గ్రనైట్తో అయితే కట్టారు. చూడడానికి చాలా అందంగా అయితే కనిపిస్తుంది ఈ రాకు. హుస్సేన్ సాగర్ అనేది మనం చూసుకుంటే ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఏ ఏజ్ వారు అయినా సరే వెళ్ళి చూడొచ్చు అనమాట. చిన్నపిల్లలు అవని పెద్దవాళ్ళు అవని లేదంటే ముసలివాళ్ళు అవని సరే ఎవరైనా వెళ్ళి చూడవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఈవినింగ్ టైంలో మనకి లేజర్ షో అనేది వేస్తారనమాట హుస్సేన్ సాగర్ దగ్గర. అది చాలా అందంగా అనేది కనిపిస్తుంది మనకి. విజిటింగ్కి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఎక్కువగా చూసుకుంటే మెకనైజ్డ్ బోట్ని చూజ్ చేసుకుంటారు అనమాట. మెకనైజ్డ్ బోట్లు ఏంటంటే అందరూ కలిసి వెళ్ళడం వల్ల ఆ ట్రావెలింగ్ అనేది చాలా అందంగా ఉంటుంది. లేదనుకుంటే చాలామంది ఫ్యామిలీస్ కానీ కపుల్స్ కానీ వస్తుంటారు కదా, వాళ్ళైతే మాత్రం స్పీడ్ బోట్ని కానీ లేదంటే మోటార్ బోట్స్ ఉంటాయన్నమాట, వాటిని చూజ్ చేసుకొని ఆ సరస్సు మొత్తాన్ని లేదా ఇది ఉంటే చూసారా దాని మొత్తాన్ని అయితే వాళ్ళ ట్రిప్ అలా తిరిగి వస్తారనమాట. చుట్టుపక్కల మాత్రం ఈ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. చూడడానికి చాలా అందంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఈ నెక్లెస్ రోడ్లో ఉన్న లైటింగ్ కానీ లేదనుకుంటే ఉన్న మొక్కలు కానీ ఇవన్నీ చాలా అందంగా మనకు కనిపిస్తాయి. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు బుద్ధుని విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇట్లా మనం ముందు రాగానే బోట్ అనేది దగ్గరగా చేస్తారనమాట. ఇట్లా దగ్గరకు వచ్చి పార్క్ చేసిన తర్వాత మనకి బోట్ అనేది మూవ్ అవ్వకుండా ఉండడం కోసం వీళ్ళైతే బోట్ నుంచి దిగుతారు. దిగిన తర్వాత ఇక్కడ తాళ్ళు ఉన్నాయి చూసారా, అట్లా తాళ్ళని యూజ్ చేసుకొని బోట్ని మూవ్ అవ్వకుండా కడతారనమాట. దాని తర్వాత 2 టైర్ల మధ్యలో ప్లేస్ ఉంటుందన్నమాట. ఆ ప్లేస్ని యూజ్ చేసుకొని మన బోట్ నుంచి అత్తల వైపుకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అట్లా వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ వీళ్ళు విజిటింగ్ కోసం 10 to 15 మినిట్స్ అనేది టైం అయితే ఇస్తారు. అక్కడికి వెళ్ళి 10 to 15 మినిట్స్ లోపల ఆ బుద్ధుని విగ్రహం దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం కానీ లేదనుకుంటే చుట్టుపక్కల ఉన్న ఈ సరస్సు ఉంది కదా హుస్సేన్ సాగర్ చెరువు, సో దీన్ని మొత్తాన్ని మనం ఎంజాయ్ చేసి అయితే మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేవలసి ఉంటుంది. అండ్ వచ్చే ముందు వాళ్ళకైతే మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో అప్పుడైతే అంతవరకు మనం ఇట్లా వీళ్ళందరూ ఉన్న చూసారా ఫొటోస్ దిగుతున్నారు. సో ఇట్లానే మనం మంచిగా ఎంజాయ్ చేస్తే ఫొటోస్ అయితే దిగి బ్యాక్ అయితే వచ్చేయాలి.
హుస్సేన్ సాగర్కి నియర్బైలో మనం చూసుకుంటే బిర్లా మందిర్ అనేది ఉంటుంది. అండ్ ఇంక మనకి ఇక్కడ సెక్రటరేట్ ఉంటుందా, సెక్రటరేట్ ఉంటుంది అన్నమాట. ఈ రెండింటిని మనం విజిట్ చేయవచ్చు. ఇంకా మనకి పార్క్స్ ఉంటాయి, ఈ పార్క్స్ కూడా చూసి మనం ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. హుస్సేన్ సాగర్ యొక్క టైమింగ్స్ అనేది మనం చూసుకుంటే హుస్సేన్ సాగర్ అనేది మనకి మార్నింగ్ 8 నుంచి నైట్ 10 o'clock వరకు అయితే ఓపెన్ ఉంటుంది. మనం ఏ టైంలో అయినా సరే వెళ్ళైతే దీన్ని విజిటింగ్ చేయవచ్చు. అండ్ మ్యాక్సిమం పర్సన్స్ చూసుకుంటే ఈవినింగ్ టైం అయితే విజిటింగ్కి వెళ్తుంటారు. వీకెండ్స్ మనం చూసుకుంటే చాలా రష్గా ఉంటుంది ఈ పార్క్ అనేది. హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి మనకి బుద్ధుని విగ్రహం ఉంది కదా, ఆ బుద్ధుని విగ్రహాన్ని మనం చూసుకుంటే ప్రముఖ వాస్తుశిల్పి అయినటువంటి సత్యనాథ ఉత్తేజనత అనే వ్యక్తి అయితే చెక్కడమైన జరిగిందనమాట. తనైతే మాత్రం ఒకటే స్టోన్ ఉపయోగించి ఈ గౌతమ బుద్ధుని యొక్క విగ్రహాన్ని అయితే చెక్కారు. తను రీసెంట్గానే చనిపోయారు. ఆయన మనం చూసుకుంటే తమిళనాడులో రామేశ్వరం దగ్గరలో అయితే జన్మించారనమాట. ఆయన హిందూ టెంపుల్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క వాస్తుశిల్పి చెక్కడంలో చాలా ఫేమస్ అనమాట తను. నేను ఈ బుద్ధుని విగ్రహానికి విజిటింగ్కి వచ్చింది 11:12 ఆ టైం అనమాట. సో ఇక్కడ చూడండి మనకి అక్కడ పార్లమెంట్ కనిపిస్తుంది చూస్తారా. ఇంకా ఇక్కడ చూసుకుంటే చాలామంది ఇట్లా వచ్చి ప్రశాంతంగా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ లేదనుకుంటే సరదాగా ఫొటోస్ తీసుకుంటూ ఈ ప్లేస్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇదంతా మనకి టోటల్ గ్రానైట్ అనమాట, ఓన్లీ సింగిల్ రాక్ ఒక స్టోన్ని మొత్తాన్ని అట్లా చెక్కారనమాట ఒక విగ్రహం కింద. ఇక్కడ మనకి నైట్ టైము యాదర్శ అనేది వేస్తారు అని చెప్పారు కదా, ఆ టైం అయితే చాలా ఆనందంగా అయితే ఉంటుంది ఈ ప్లేసు. సో చుట్టూ చీకటిగా ఉండడం వల్ల ఈ లేజర్ షో అనేది మనకి చాలా ప్రకాశవంతంగా చాలా అందంగా అయితే కనిపిస్తుంది బ్యూటిఫుల్గా. అండ్ నైట్ టైం ఇక్కడ ఈ లైటింగ్ ఉంది చూస్తారు, ఆ లైటింగ్ పెట్టడం వల్ల బుద్ధుని విగ్రహం కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మనం దూరం నుంచి చూసుకుంటే చాలా అట్రాక్టివ్ ప్లేస్ అయితే ఇది. మనకి బుద్ధుని విగ్రహం దగ్గర విజిటింగ్కి 10 to 15 minutes అనేది టైం అనేది విజిటింగ్కి ఇస్తాడని చెప్పి అన్నా కదా. అట్లా 10 to 15 minutes అయిపోయిన తర్వాత మనం మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ బోట్లో అయితే కూర్చోవాలి. కూర్చున్న తర్వాత బోటు అట్లా చుట్టూ చెరువు మొత్తం తిప్పుతారనమాట, ఒక రౌండ్ వేసి ఇట్లా తీసుకొచ్చి మనల్ని ఈ ఒడ్డు అయితే పెట్టేస్తాడు. మనకి చుట్టుపక్కల చూసుకుంటే సంజయ్య పార్క్ ఉంటుంది, అండ్ ఇంకా ఒకటి పార్లమెంట్ ఉంటుంది, దాబా గార్డెన్స్ ఉంటాయి, వీటన్నింటిని ఎంజాయ్ చేయవచ్చు. సో చూడండి ఇక్కడ ఒక స్పీడ్ బోట్ అనేది వెళ్తుంది. స్పీడ్ బోట్ అనేది మనం ఫ్రెండ్స్ కానీ లేదంటే కపుల్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే చూజ్ చేసుకుని అయితే ఎంజాయ్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో అనేది ఎలా పక్కకు మూవ్ అవుతుంది చూసారా. మనకి సెక్రటరేట్ ఉంది చూసారా, ఈ సెక్రటరేట్ ముందు చూసుకుంటే మనకి నెక్లెస్ రోడ్ ఉంటుంది అనమాట. ఈ నెక్లెస్ రోడ్ అనేది మనకి హుస్సేన్ సాగర్ చెరువు అని చూసారా, ఈ హుస్సేన్ సాగర్ చెరువు చుట్టూ అయితే ఉంటుంది అనమాట. ఈ హుస్సేన్ సాగర్లో వెడల్పు చూసుకుంటే మనకి 2 kilometers వెడల్పు ఉంటుందని చెప్పాను కదా. సో ఇది 2 kilometers వెడల్పు ఉంటుంది. దీని చుట్టూ మనకి ఒక రౌండ్ అబౌట్ టైప్లో ఈ నెక్లెస్ రోడ్ అనేది ఉంటుంది. దీని చుట్టూ మనం చూసుకుంటే నైట్ 1 or 2 ఆ టైం వరకు కూడా ఫుడ్ అనేది దొరుకుతుంది. మ్యాక్సిమం చాలామంది ఫ్రెండ్స్ కానీ ఫుడ్ లవర్స్ కానీ నైట్ 12 or 1 ఆ టైం ఇక్కడికి వచ్చేసి ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ద మోస్ట్ ఫేమస్ అయినటువంటి హుస్సేన్ సాగర్ గురించి అయితే తెలుసుకున్నాం. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్ మన ఛానల్లో హైదరాబాద్ రిలేటెడ్ కానీ ఇంకా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ద మోస్ట్ ఫేమస్ విజిటింగ్ ప్లేసెస్ కానీ లేదంటే అతి పురాతనమైన టెంపుల్స్ గురించి కానీ నేను చాలా వీడియోస్ అయితే చేశాను. అండ్ మీరు కూడా వాటిని విజిట్ చేయాలనుకుంటే ఒకసారి మన వీడియోస్ని ఒకసారి చూడండి. అండ్ మా ఛానల్లో వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.